ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతుల్లోకి వచ్చినా కూడా ఇప్పటికీ ఇంకా తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడలేదు ఈలోగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తాలిబాన్లే కాదు ఒక బ్రాడ్ బేస్డ్ ఒక విస్తృత ప్రాతిపదిక కలిగినటువంటి ఒక ఇంక్లూజివ్ గవర్నమెంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అనే అభిప్రాయం కలుగుతుంది ఎందుకంటే తాలిబాన్ల తరఫున తాలిబాన్ నెట్వర్క్లో కీలకమైన అకానీ కుటుంబానికి చెందిన అనస్ అకానీ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్తో చర్చలు జరిపారు హమీద్ కర్జాయ్తో చర్చలు జరుపుతున్న సమయంలో నేషనల్ రీకన్సిలియేషన్ కమిషన్ అని అష్రఫ్ గనీ అధికారంలో ఉన్న సమయంలోనే ఏర్పడిన ఈ నేషనల్ రీకన్సిలియేషన్ కమిషన్కు అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్లా అబ్దుల్లా వాస్తవంగా ఇతనికి కూడా అధ్యక్షుడు కావాలి కానీ అమెరికన్లో అస్రఫ్ గనీని ఎంపిక చేసుకున్నాను సో ఈ అబ్దుల్లా అబ్దుల్లా కూడా ఈ అనస్ అఖానీకి హమీద్ కర్జాయికి మధ్య జరిగినటువంటి చర్చల సమయంలో ఈ అబ్దుల్లా అబ్దుల్లా కూడా పార్టిసిపేట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా ముజాహిదీన్ నాయకుడైన గుల్బుద్దీన్ ఇక్మతియార్తో కూడా తాలిబాన్ వర్గాలు చర్చలు జరుపుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి ఇక్మతియారు నైంటీ సిక్స్ టూ థౌజండ్ వన్ మధ్య కాలంలో తాలిబాన్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పోరాటానికి నాయకత్వం ఇచ్చిన నార్థర్న్ అలియన్స్కి చెందిన వ్యక్తి నార్థర్న్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ వ్యతిరేక వర్గాల్లో ఒకరు అంతేకాకుండా ఈ నైన్టీ సిక్స్ టూ థౌజండ్ వన్ మధ్య కాలంలో తాలిబాన్లతో పోరాడినటువంటి నార్థన్ అలియన్స్ నాయకులు పాకిస్తాన్ కూడా వచ్చారు వాస్తవంగా వీరు పాకిస్తాన్కు వ్యతిరేకం ఎందుకంటే నార్థన్ అలియన్స్ పైన తాలిబాన్లు యుద్ధం చేసినప్పుడు తాలిబాన్లు దాడి జరిగినప్పుడు తాలిబాన్లకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది అయినా కూడా నార్థన్ అలియన్స్ నాయకులు వచ్చి పాకిస్తాన్ నాయకత్వంతో మాట్లాడారు సో ఈ పరిణామాలు చూస్తుంటే ఒక ఆల్ ఇంక్లూజివ్ గవర్నమెంట్ ఏర్పాటు కావాలి ఆఫ్ఘనిస్తాన్లో అనే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి ఇందులో పాకిస్తాన్ కూడా పూర్తిగా తాలిబాన్ చేతుల్లో అధికారం పెట్టడానికి సిద్ధంగా ఉందా అనే అనుమానం కలుగుతుంది లేదా ఇదేమైనా వ్యూహాత్మకంగా పాకిస్తాన్లు తాలిబాన్లు కలిసే జరుపుతున్నా సతంగా చూడాలి మనకు కానీ ఈలోగా చైనా రష్యాలో మాత్రం చాలా క్లియర్గా తాలిబాన్లు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉండడా ఉండాలని కోరుకోవడం లేదు ఎందుకంటే రష్యా విదేశాంగ మంత్రి బహిరంగంగానే ప్రకటించారు ఆఫ్ఘనిస్తాన్లోని అన్ని జాతులు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక బ్రాడ్ బేస్డ్ గవర్నమెంట్ ఏర్పడడం మాత్రమే ఆఫ్ఘన్ సమస్యకు పరిష్కారము అని రష్యా విదేశాంగ మంత్రి మాట్లాడాడు చైనా విదేశాంగ మంత్రి కూడా రష్యా విదేశాంగ మంత్రితో జరిగిన చర్చల తర్వాత కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు సో చైనా రష్యాలు తాలిబన్లు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉండాలని కోరుకోవడం లేదు సో వారు ఇతరులు ఇప్పుడు హమీద్ కర్జాయి అబ్దుల్లా అబ్దుల్లా అలాగే నార్థన్ యార్ నార్థన్ అలియన్స్ లీడర్లు ఇలా బ్రాడ్ బేస్డ్గా అంటే వివిధ తెగలు ఇప్పుడు అక్కడ ఫస్తూన్ తజక్ ఉజ్బేక్ అని ప్రధానమైన తెగలు ఉన్నాయి రకరకాల మైనారిటీ గ్రూపులు ఉన్నాయి అజారా అజారే ఇలాంటి వాళ్ళు సో వీళ్ళందరికీ కలిపి ఒక బ్రాడ్ బేస్ గవర్నమెంట్ కావాలి అని రష్యా చైనా ఇరాన్ లాంటి దేశాలకు కూడా భావిస్తున్నట్లు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ రేపు సుస్థిరంగా ఉండాలి ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధం చెలరేగకూడదు అంటే ఇదొక్కటే మార్గంగా రష్యా చైనాలు కూడా భావిస్తున్నాయి ఎందుకంటే ఆ తాలిబాన్లో అధికారాన్ని ఏకోన్ముఖంగా చేపడితే ఏకపక్షంగా చేపడితే గ్యారంటీగా తాలిబాన్ వ్యతిరేక శక్తులు పోరాడతారు ఎందుకంటే అఫ్ అస్రఫ్ఘని ప్రభు పారిపోవచ్చు ఆర్మీ అఫ్ఘాన్ జాతీయ ఆర్మీ నిలబడకపోవచ్చు కానీ వివిధ రకాల జాతులకు ప్రాతినిధ్యం వహించే వారు పోరాడకుండా ఉండరు ఎందుకంటే అఫ్ఘనిస్తాన్ చరిత్ర ఎవరికైనా తెలిస్తే అఫ్ఘాన్ సమాజ స్వభావాన్ని పరిశీలిస్తే అంత తొందరగా ఎవరు ఎవరి ఆధిపత్యాన్ని అంగీకరించరు అది ఈ జాతుల లక్షణం ఏ జాతి మరో జాతి ఆధిపత్యాన్ని ఆక్రమించు ఆ యాక్సెప్ట్ చేయదు తజక్లు ఉజ్బేక్లు ఫస్తూన్ల ఆధిపత్యాన్ని కూడా అంత ఈజీగా ఒప్పుకోరు ఎందుకంటే ఈ తాలిబాన్లో ఫస్తూన్ జాతికి చెందినవారు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడైన సాలే అమ్రుల్లా సాలే అతను పంజ్ పంచి ప్రాంతంలో తలదాచుకుంటూ తానే అధ్యక్షుడు ప్రకటించారు ఇప్పటికీ కూడా తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ మొత్తం చేతుల్లోకి వచ్చినా ఈ పంచ్షీర్ వ్యాలీ అనేది ఇంకా చేతుల్లోకి రాలే నైన్టీన్ నైన్టీ సిక్స్ టూ థౌజండ్ వన్ మధ్య కాలంలో కూడా తాలిబాన్ వ్యతిరేక పోరాటానికి పన్షీ రాష్ట్రమే ప్రధాన కేంద్రంగా ఉండే ఇప్పుడు అక్కడి నుంచి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న గని ప్రభుత్వంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న అమరుల్లా సాలే ప్రకటించుకున్నాడు మేము యుద్ధం అయిపోలేదు మేము పోరాడతామని సో అంటే ఇది ఒక ఇండికేషన్ అంత తొందరగా తాలిబాన్లు పూర్తి కంట్రోల్ వచ్చే ప్రసక్తే లేదు ఎందుకంటే తాలిబాన్లు ఒక అఫ్ఘాన్ మొత్తం సమాధానికి ప్రతినిధులు కాదు సో అఫ్ఘాన్లో అనేక రకాల జాతులు క్రూపులు రకరకాల లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు తాలిబాన్లు చెప్పేటువంటి ఇస్లాంను అందరూ ఒప్పుకోవాలని ఏం లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక విస్తృత ప్రాతిపదిక కలిగిన ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి